Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena seatla pampakam, BJP paristhiti emiti. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య దాదాపుగా పొత్తు ఖరారవుతుందనే భావనలో రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఒక రకంగా ఈ రెండు పార్టీల శ్రేణులు పొత్తులపై మానసికంగా సిద్ధపడుతున్నారు. కాకపోతే ఎన్ని సీట్లు జనసేన కేటాయిస్తారు, ఆ పార్టీ ఏ సీట్లు అడగబోతోంది, అడిగిన సీట్లలో జనసేన బలోపేతంగా ఉందా, ఇప్పటి వరకు తాము తిరిగి కష్టపడిన సీటును జనసేనకు కేటాయిస్తారా అంటూ లోలోన తెలుగు తమ్ముళ్లు మదన పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. జనసేన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించిందని, ఇప్పటికే కొన్ని సీట్లను గుర్తించారని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే నియోజకవర్గం ఖరారైందని చెబుతున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో జనసేన 60 సీట్లు అడుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీజేపీతో పొత్తుంటే తెలుగుదేశం పార్టీ 135 సీట్లలో జనసేనకు 30 సీట్లు, బీజేపీకి 10 సీట్లు అంటూ గతంలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. అయితే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాము కుటుంబ పార్టీతోనూ అవినీతి పార్టీలతోనూ పొత్తు పెట్టుకోమంటూ ప్రకటించారు. బీజేపీకి జనసేన మిత్రపక్షం, పార్టీ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండేందుకు పొత్తులపై సిద్ధంగానే ఉన్నామని పవన్ ప్రకటించారు. అయితే బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానన్నారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే ఒకవేళ అవసరమైతే జనసేన పార్టీ బీజేపీతో తెగదింపులు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన బాగోలేదంటూ, అభివృద్ధిలో వెనుకపడ్డామంటూ తెలుగుదేశం, జనసేన భావిస్తున్నాయి. బీజేపీ కలిసి వస్తే సరి, రాకపోతే ఏం చేయాలనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఇరు పార్టీల నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.